ఈ నెల 14న జరిగే జాతీయ లోక్ అదాలత్ ను సద్వినియోగం చేసుకోవాలని మహబూబ్నగర్ జిల్లా ప్రధాన న్యాయమూర్తి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్ జి పాపిరెడ్డి కోరారు. జిల్లా కేంద్రంలోని న్యాయస్థానంలో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ లోక్ అదాలత్ లో కేసులను రాజీ చేసుకునే అవకాశాన్ని కక్షిదారులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కోర్టు చుట్టూ కక్షిదారులు తిరుగుతూ సమయాన్ని వృధా చేసుకోకూడదనే ఉద్దేశంతో జాతీయ లోక్ అదాలత్ ను నిర్వహిస్తున్నట్లు చెప్పారు. వివిధ కేసుల సత్వర పరిష్కారానికి లోక్ అదాలత్ మంచి వేదిక అన్నారు. గత లోక్ అదాలత్ లో 1000కి పైగా కేసులను పరిష్కరించినట్లు పాపిరెడ్డి తెలిపారు. నేషనల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ మరియు తెలంగాణ లీగల్ సర్వీసెస్ అథారిటీ డైరెక్షన్స్ ప్రకారం ఈ నెల 2nd Saturday, 14th December మెగా లోక్ అదాలత్ జరపబడుతుంది. లాస్ట్ టైం కూడా మన మహబూబ్ నగర్ యూనిట్లో మొత్తం 10,000కి పైగా కేసులు రాజీ కుదిర్చడం జరిగింది. ఈసారి కూడా మేము అందరితో మీటింగ్స్ పెట్టడం జరిగింది. ఇన్సూరెన్స్ కంపెనీ అడ్వకేట్స్ మరియు పోలీస్ డిపార్ట్మెంట్ కానీ బ్యాంక్స్ అందరితో కూడా మేము మీటింగ్స్ ప్రీ లోక్ అదాలత్ సిట్టింగ్స్ జరపడం జరుగుతుంది. ఎక్కువ కేసులు చేయాలని చెప్పి కోరుకుంటాము. లాస్ట్ టైం టార్గెట్ 10,000 కేసెస్ పైన అవుతుందని చెప్పి భావిస్తున్నాం మేము ఈసారి కూడా.